వెల్కమ్ టు మన న్యూస్. వార్తలు చదువుతుంది మాధురి. మద్దిరాల మండలంలోని గోరెంట్ల గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి గాధరి కిషోర్ కుమార్ ప్రచారంలో రసభస జరిగింది. ప్రజలు ఎదురు తిరిగి అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా గొంతు నొక్కి పోలీసులతో నెట్టివేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దౌర్జన్యం చేశారని ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారంలో వచ్చిన వారిని తమ సమస్యల పట్ల ప్రశ్నిస్తే వారిపై దాడికి దిగడం అన్యాయమని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ రిపోర్టర్ అంజి. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం కంటే కూడా ప్రజల మీద దాడులు ఎక్కువ చేస్తున్నారు. మొన్న వర్ధమాన్ కోట పేరుపోయినగూడెం కావచ్చు, ఈరోజు గోరెంట్ల కావచ్చు, ప్రజలు వాళ్ల వద్దకు వచ్చిన నాయకులను ప్రశ్నించే పరిస్థితుల్లో వాళ్ల మీద ప్రైవేటు వ్యక్తులతో ఇతర గ్రామాలకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ దాడులు చేయించడం అనేది అప్రజాస్వామ్యం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే ప్రశ్నించే ప్రజల మీద దాడులు చేయడం అనేది నిజంగా ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధం. మీరు ఓటు అడగడానికి వచ్చినప్పుడు గతంలో ఏ హామీలు ఇచ్చిండ్రో ఆ హామీల మీద ప్రజలు నిలదీయడం అనేది అది సర్వసాధారణమైన అంశం. అలాంటిది సమాధానం వదిలేసి భౌతిక దాడులు చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తూనే ఇలా పోలీసులు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఇలాంటి చర్యల పట్ల ఏ విధంగా స్పందించాలనో ప్రాపర్గా స్పందించట్లేదు కాబట్టి డెఫినెట్గా దాని మీద కంప్లైంట్ చేస్తాం. అంతేకాకుండా ఇలా ఇలాంటి బెదిరింపులతోని ఓట్లు వేయించుకోవడమో నాయకులను బెదిరించడం వల్లనో భయోత్పాతాలను క్రియేట్ చేయడం వల్లనో ఇలా టీఆర్ఎస్ పార్టీకో బీఆర్ఎస్ పార్టీకో ప్రభ పెరుగుతుందని కాదు, ఇలాంటి దాడుల సంస్కృతిని మానుకోవాలని హితవు చెబుతూనే రేపు వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి అందరు కూడా సంయమనంతో ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. గురించి ఒక్కలకి ఇల్లు ఇవ్వలేదు, దళిత బంధు ఇవ్వలేదు, అడిగినందుకు ఎమ్మెల్యే గారు కొట్టించిండు మమ్మల్ని. అదే ముందు పడండి తలగురనంగా ఎంపీటీసీ ఒక మహిళనని చూడకుండా కూడా అందరిని కొట్టండి కొట్టండి అని అంటే మా గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ ఎమ్మెల్యే గారు అందరు కలిసి రౌడీలను పెట్టి మమ్మల్ని కొట్టించారు. ఏమంటే మీ ఊరు సమస్యల గురించి అడుగుతుంటే కొట్టించారు. అసలు మా కొడుకుని అందరినీ ఇంకా మా పక్కన ఉన్న మొత్తం కర్రలు తీసుకొని కొట్టిర్రు బాగా. మైలానని కూడా చూడకుండా గాధర్ కిషోర్ గారు అట్లా కొట్టించిండు. ఆయన ఓట్ల కోసం వచ్చిండో మందిని కొట్టియడానికి వచ్చిండో అర్థం కావట్లేదు. ఆయన అట్లా అసలు ఎందుకు కొట్టిస్తుండో, ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళు ఏదైనా సమస్యల మీద అడుగుతారు, ఊరు మీద ఏదైనా ఉంటే ఖచ్చితంగా అడుగుతా అన్నందుకు ఆయన ఎయిరని కొట్టి ఎంపీటీసీ వ్యాన్ దిగేసి వచ్చి కొట్టిండు. ఎయిరన్న కొడుకును కొట్టిండు, మహిళలను చూడకుండా కూడా మమ్మల్ని కొట్టించారు, కర్రలతో కొట్టించారు. శ్రీరామ్ శెట్టి వెంకన్న సర్పంచ్, దామర్ల సర్పంచ్. దీని గురించి ఇల్లు ఒక్కళ్ళు ఇవ్వలేదని అన్నందుకు అసలు మా మా 39 ఇల్లులని చెప్పిండు, అన్ని పాటించిన ఒక్కళ్ళు అక్కడ రైతు వేదికను కట్టిండు. అలా కాంగ్రెస్ ఆయాముల పట్టాలు ఇచ్చిరాడా, కాంగ్రెస్ ఆయాములో పట్టాలు ఇచ్చినందుకు ఆడిక ఇల్లు కట్టామని అడిగినందుకు ఆ ఇళ్ళ సమస్య కాదు, ఇది బీఆర్ఎస్ సమస్య. బీఆర్ఎస్ బీఆర్ఎస్ఎల్లో ఉండాలి ఈడ. ఈడ ఇంకో కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు కాదు, తినేది లేదు, ఇంటే విను లేకుంటే లేదు బయటకు వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి కొట్టించిండు గాధర్ కిషోర్ గారు.